హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం ఒక మంచి ఫేస్ ప్యాక్ అనేది చూద్దాము. ఈ ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్కి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఫేస్కే కాకుండా మనం టోటల్ బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. మరి చాలా మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుంది. ఈ ప్యాక్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకున్న కాబట్టి మన ఫేస్కి అనేది ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. పార్లర్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనము ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన చిన్న బెల్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుందామండి. అలాగే ఇందులో 1 స్పూన్ షుగర్ పౌడర్ వేసుకుందామండి. షుగర్ పౌడర్ లేకపోతే మామూలు షుగర్ని మనం మిక్సీ పడితే ఇలా పౌడర్లా వస్తుందండి, అది వేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 రా మిల్క్ అండి, పచ్చిపాలు కన్సిస్టెన్సీకి సరిపోడా రా మిల్క్ అనేది వేసుకోవాలి. అలాగే ఇందులో 2-3 డ్రాప్స్ మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి. ఇవి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 చిటికెడు పసుపు వేసుకుందామండి. ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా వచ్చింది కదా, మనం ఇప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకుందామండి. చూసారు కదా, నా ఫేస్ అనేది చాలా డల్గా ఉంది. ఈ బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకే అర్థమైపోతుంది. మనం ఇందులో శనగపిండి వేసాం కదండి, శనగపిండి న్యాచురల్గానే మన ఫేస్ అనేది వైట్నింగ్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మనం షుగర్ పౌడర్ వేసాం కదండి, షుగర్ పౌడర్ అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అంతా రిమూవ్ చేసి మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయ్యేలా చూస్తుంది. అలాగే ఇందులో రా మిల్క్ వేసాం కదా, రా మిల్క్ వేయడం వల్ల మన స్కిన్కి మంచి మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ మన స్కిన్ గ్లాసీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ ఇందులో టర్మరిక్ వేసాం కదండి, పసుపు అనేది మన స్కిన్కి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. అలాగే మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి టర్మరిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనం కోకోనట్ ఆయిల్ వేసాం కదా, కోకోనట్ ఆయిల్ అనేది మన ఫేస్ బ్రైట్నింగ్గా అవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా మనం ఇంట్లోనే ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫేస్ ప్యాక్ అని అనుకోవచ్చు, లేదా మనం స్క్రబ్ అని కూడా అనుకోవచ్చు అండి. ఈ ప్యాక్ అనేది మనం వీక్లీ 1 యూజ్ చేయవచ్చండి. ఈ విధంగా మన ఫేస్ అంతా కూడా 10 నిమిషాల వరకు స్క్రబ్ చేస్తూ ఉండాలండి. ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. మన నెక్ కూడా అప్లై చేసుకోవాలండి, ఎందుకంటే ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా ఉండకూడదు కదా, అందుకని మనం నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు స్క్రబ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది నార్మల్ వాటర్తో వాష్ చేసుకుందామండి. చూసారు కదండి, నా ఫేస్ అనేది చాలా క్లియర్గా, చాలా సాఫ్ట్గా, చాలా గ్లోగా అయ్యింది. రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.